సో విషింగ్ యువర్ సూపర్ సక్సెస్ అండి. ప్లీజ్, ప్రతిసారి చాలా చైర్స్ వేసేసి మ్యూజికల్ చైర్ ఆడుతూ ఉంటాం, కానీ ఇవాళ సుహాస్ గారు నేను సింగిల్ సోలోగా వచ్చాయని చెప్పి వచ్చి కూర్చున్నారు. సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అబౌట్ ప్రసన్న వదనం అండ్ మిగతా సినిమాల గురించి కూడా ఆఫ్ సుహాస్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ యు ఆల్ కెన్ ఆస్క్ హిమ్. సో చాలా టైం ఇస్తున్నాం మీకు ఇవాళ. ఫస్ట్ ఎవరి నుంచి మొదలు పెడుతున్నారు, మీరు పేరు చెప్పండి అండ్ మీ క్వశ్చన్ కూడా అడగండి. కొంచెం చూసి అడగండి. మీకు ఆ సీట్ వాల్యూ తెలియట్లేదు, హాట్ సీట్ అది. ఉగాది రోజునే ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చోబెట్టేసి. యెస్ అండి, మీ పేరు? దీక్షిత్ కొత్తిమీర కట్ట అడ్మిన్. కొత్తిమీర కట్ట అడ్మిన్ అదిరింది. కొత్తిమీర కట్ట అది కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర. ఓకే, చెప్పండి మీ క్వశ్చన్. ఇప్పుడు సుహాస్ ఉన్నాడంటే మాక్సిమం సినిమా మినిమం గ్యారంటీ హీరో, మంచి స్టోరీ ఉంటుంది అనే ఒకటి ఉంది మీకు. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకు చూడాలి? వావ్, సూటిగా అడిగాడు, సుత్తు లేకుండా ఎందుకు చూడాలి? అదే, అంతకుముందు మినిమం గ్యారంటీ, ఖచ్చితంగా సుహాస్ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుందని అన్నారు కదా. సో అదే ఉంటుంది ఈ సినిమాలో కూడా, వేరే ఏదో ఉంటుంది, వేరే సబ్జెక్ట్. సో అంతకుముందు సినిమాలకి, సినిమాకి ఒకేలాగా ఉండేలాగా చూసుకోకుండా కథ కథకి మార్చుకుంటూ వెళ్తున్నాను. సో ఇందులో ఇంకొంచెం కొత్తగా కనిపిస్తాను. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, మంచి థ్రిల్లర్, బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. అనే ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అన్న వర్కౌట్ అవుద్ది అనిపించిందా? మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు డైరెక్టర్కి? నేను ఫస్ట్ టైం విన్నాను ఫేస్ బ్లైండ్నెస్ అని, నాకు తెలీదు. అయితే అంటే ఫేస్ బ్లైండ్నెస్ ఇదేదో కొత్తగా ఉంది కదా అని చేసేద్దామని ఒప్పుకోవాలి ఆ సబ్జెక్ట్. ఆ ఫేస్ బ్లైండ్నెస్ ద్వారా అతనికి వచ్చే ప్రాబ్లం కొత్తగా అనిపించింది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం స్క్రీన్ ప్లే అదంతా చాలా బాగుంది. సో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్న, మీ కమింగ్ ఫిలిమ్స్లో ఏమన్నా కొంచెం చిల్లుండే సుహాస్ అన్న చూడొచ్చా? మ్యాక్సిమం స్టోరీ వైజ్గానే వెళ్తున్నారు కదా. అవును, ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా, అదైతే ప్రాపర్ అప్పుడు చాయ్ బిస్కెట్ సుహాస్ కనబడతాడు. దానికోసమే వెయిటింగ్ అన్న. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాదు కాదు, ఇప్పుడు దట్స్ ఓకే. కాదు, మా కొత్తిమీర కట్ట వాళ్ళు అయిపోయారు. నెక్స్ట్ పుదీనా ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఒక చైర్ ఇచ్చు కదా. ఇంకో ఫ్లేవర్ కమ్ ఆన్ యాడ్ చేయండి. పర్లేదు, ఉగాది పచ్చడిలో వేపాకు ఇవన్నీ మాట్లాడతాం, కానీ ఫస్ట్ కొత్తిమీర కట్ వచ్చింది వాళ్ళ. మీ పేరండి? యశ్వంత్ ఫ్రమ్ థై వ్యూ. ఓకే, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఉగాది అన్న. థ్యాంక్ యూ, హ్యాపీ ఉగాది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో హల్చల్ చేస్తుంటారు. నెక్స్ట్ వీక్ ఒక మూవీ ఉంది ప్రసన్నవదనం, మళ్ళీ ప్రసన్న ఇది, మళ్ళీ ఇప్పుడు ప్రసన్న, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకటి. ఎలా అన్న బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ ముందు యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్సా, లేకపోతే ఇప్పుడు వెంట వెంటనే మంత్ గ్యాప్లోనే ఒక 2-3 సినిమాస్ వస్తున్నాయి, మన అంబాజీపేట, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ శ్రీరంగ నీతులు, మళ్ళీ ఇప్పుడు ప్రసన్నవదనం, అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి ఇవన్నీ, ముందు యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్సా లేకపోతే ఎలా అన్న? శ్రీరంగ నీతులు రైటర్ పద్మభూషణ్ టైంలో చేసింది, అండ్ ఇంకోటి అది ఫుల్ లెంత్ అంటే నేను సినిమా అంతా ఉండను. శ్రీరంగ నీతుల్లో యాంథాలజీ, అవునా, మూడు కథల్లో ఒక కథ. సో అది నాది ఒక 10 డేస్ వర్క్ చేసింది, బట్ అది చాలా మంచిగా వచ్చింది సినిమా. ఇది నా ప్రాపర్, నేను హీరోగా కంప్లీట్గా ఉన్న సినిమా. సో అంబాజీపేట తర్వాత ఇది ప్లాన్ చేసుకునే చేసింది. లైన్అప్ ఇంకా గట్టిగా ఉందన్నట్టు, నేను నెక్స్ట్ దిల్రాజ్ ప్రొడక్షన్ వాళ్ళతో ఒక సినిమా, మళ్ళీ ఇంకా ఇయర్ అంతా ఇంకా వరుసగా వస్తున్నట్టున్నాయి సినిమాస్ అన్ని. అవును, గ్యాప్ లేకుండా అసలు. ఇవాళ సారీ, ఈ ఇయర్ ఇది కాకుండా దిల్రాజ్ సార్ సినిమా రిలీజ్ ఉంటుంది అంతే. ప్రతి 3 మంత్స్కి ఒక సుహాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మేము? చెయ్యొచ్చు, అంటే ఈ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 3 ఫిలిమ్స్ ఉంటాయి. బట్ నెక్స్ట్ ఇయర్ బ్రేక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిగ్ బ్రేక్ అన్న? బ్రేక్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఎలా అన్న బ్యాక్ టు బ్యాక్ చేస్తుంట కదా, దీనివల్ల ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతుందా, లేకపోతే ఆడియన్స్ కూడా రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, మొన్నే వచ్చాడు థియేటర్స్లోకి, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఇట్స్ ఓకే, మళ్ళీ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఆడియన్స్లో కూడా. నాకు ఉంటుంది, నాకు భయం ఉంది, బట్ నేను ఎంచుకున్న కథల్లో నేనేం తప్పు చేయలేదని నమ్ముతున్నాను. బట్ చూడాలి, ఓవర్ కొడితే బ్రేక్ తీసుకుంటా.
అదే డైరెక్టర్ అర్జున్ గారు సుకుమార్ గారు కాంపౌండ్ నుంచి వచ్చారని చెప్పారు కదా, దాని గురించి సుకుమార్ గారు ఏమన్నా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ లేకపోతే అర్జున్ గారిని అప్రిషియేట్ చేయడం కానీ ఏదన్నా సుకుమార్ దగ్గర సార్ దగ్గర నుంచి మీకు ఏమన్నా ఇన్పుట్స్ అన్నాయి ఈ సినిమాకి? సినిమా ఓపెనింగ్ అప్పుడు ఆయన క్లాప్ కొట్టారు. సో ఆయన అర్జున్ ఆయనకి సుకుమార్ సార్కి జగడం నుంచి రైటింగ్లో అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. రీసెంట్గా యశస్వి సార్, సిద్ధార్థ రాయ్ డైరెక్టర్ కానీ, ఇప్పుడు అర్జున్ సార్ కానీ, చాలామంది సుకుమార్ గారు అసిస్టెంట్స్ డైరెక్టర్గా ఎలివేట్ అవుతూ వచ్చారనమాట. దానికి వల్ల అర్జున్ సార్ వల్ల మీకు అలాంటి ప్రెషర్ ఏమన్నా మీ కనిపించిందా అర్జున్ సార్ దగ్గర నుంచి? ఆ క్రియేటివ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీకేమైనా కనిపించిందా? ఈయన వర్కింగ్ కూడా సేమ్ సార్ లాగే ఉంటుంది, ప్రెషర్ ఏమి ఉండదు, ఎంజాయ్ చేశాను అది కూడా అన్ని రకాలు. అంతకుముందు అంటే నా ఫ్రెండ్స్తోనే చేశాను. సో ఈయన ఫస్ట్ టైం ఈ సినిమాతోనే పరిచయం. బట్ అంటే వాళ్ళు ఎంత క్రియేటివ్గా పెట్టినా ఏం చేసినా ఏదైనా ఫైనల్గా సినిమా కోసమే కాబట్టి అది ఎంజాయ్ చేస్తాం ఫైనల్గా. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్తో బాగా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్ ఎక్కువ కదా, లైక్ మీ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? లైక్ రవితేజ గారు కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తారు డెబ్యూ డైరెక్టర్స్కి, ఎందుకంటే న్యూ థాట్స్ వస్తాయి, న్యూ ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీలోకి వస్తారు అని. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా దానికి సంబంధించి? నేను ఎప్పుడంతా ఆలోచించలేదంటే ఎంకరేజ్ చేయాలి, కొత్త మంది తీసుకురావాలి, అంత బ్రెయిన్ పనిచేయదు. బట్ ఇందులో ఏంటంటే కేవలం నా స్వార్థమే, ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రేమంతా ఫస్ట్ సినిమాలో పెడతారు, ఖచ్చితంగా హిట్ ఇస్తారు. ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ హిట్ అయినాయి. సో తప్పేముందంటే డెబ్యూ డైరెక్టర్స్ నా నమ్మటం తప్పు కాదనిపించింది. సో అది నాకే హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఏ జానర్ కింద వస్తుందని? ఇప్పుడు నేను టీజర్ చూసిన ప్రకారం థ్రిల్లింగ్ ఉంది, ప్లస్ ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మీరు వెనకాల పోస్టర్ చూసినా ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ ఈ లవ్ యాంగిల్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఏ జానర్ కిందకి మీరు దీన్ని పెడతారన్నా? ఇది థ్రిల్లరే, లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, నవ్వుతారు, లైట్గా జాలేసిద్ది నా మీద సినిమా చూస్తున్నంతసేపు. వన్ ఫైనల్ థింగ్, నిన్న వచ్చిన పుష్ప 2 టీజర్ ఎలా అనిపించింది అన్న? ఆబ్వియస్గా బాగుంటుంది కదా, నేనేమన్నా రివ్యూ రైటర్ అట్లనే కాదు, మీ ఫేవరెట్ హీరో కాబట్టి ఆబ్వియస్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్, యా మీ పేరు చెప్పండి. ఎక్కడ? హాయ్ అన్న. హాయ్, ఐఎమ్ రాకేష్ ఫ్రమ్ అన్ ప్రొఫెషనల్ రౌడీస్. ఓ హాయ్. వెరీ అన్ ప్రొఫెషనల్. యా. అండ్ ఫస్ట్ హ్యాపీ ఉగాది అన్న. హ్యాపీ ఉగాది. ఈ ఉగాదికి మీకు ప్రసన్నవదనం చాలా బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అందరూ మూవీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, నేను మామూలుగా జనరల్గా వేరే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అది చెప్పే కొంచెం చూసుకుని అడగమని. ఓకే. అంటే మీరు చదువుకున్నప్పుడు మీకు మ్యాథ్స్ అంటే చాలా భయం అంట కదా అన్న? నాకు ఏదైనా భయమే, మ్యాథ్స్ అంటే కొంచెం భయం అని కొంచెంగా చాలా భయం స్లిప్లు పెట్టుకునే, ఎందుకంటే తెలీదు, వచ్చేది కదా అంతే. అండ్ ఇంకో క్వశ్చన్, మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు కలర్ ఫోటో గురించి మాట్లాడారు కదా, అప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, అసలు సార్ గారు అట్లా మాట్లాడతారని మీరు అనుకున్నారా? అసలు అనుకోలేదు కాబట్టి ఎమోషనల్ అయ్యాను. అంటే చిన్నప్పటి నుంచి మనం ఆబ్వియస్గా ఇప్పుడు మనకి ఇష్టమైన పర్సన్ను ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మన చిన్నాళ్ళకి, మన బాబాయిలకి, మన చుట్టుపక్కల ఉన్న అన్నయ్యలందరూ ఒకటే టాపిక్ ఉండేది, చిరంజీవి గారు. అలాంటి ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుతూ సడన్గా చూశాను, ఇలా చెప్పాను అన్నప్పుడు ఆబ్వియస్గా ఏ మనిషికైనా అలా వచ్చినప్పుడు చూడటమే చేయాలనుకున్న అలా మాట్లాడితే ఆబ్వియస్గా ఎమోషన్ ఫీల్ అవుతాం కదా. అండ్ ఇంకా మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటానా? నేను డాన్సర్నే. అది మీరు పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలనుకొని ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంట? అవును. అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ మూవీస్లో ఏదైనా ఒక సాంగ్ ఫుల్ అండ్ ఫుల్ డ్యాన్స్లో ఏదైనా మేము చూడాలి? ఉంటుంది ఉంటుంది, అప్పుడే కాదు ఇది, తర్వాత ఇంకొక ఇది కాక ఒక రెండు సినిమాలు అవతల ఉంది డ్యాన్స్. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
పేరుకి అన్ప్రొఫెషనల్ బెటర్ గాని వెరీ ప్రొఫెషనల్ గారు, చాలా చాలా మంచి క్వశ్చన్స్ అని నీట్ గా అడిగారు. మీ పేరండి? పవన్, అన్ప్రొఫెషనల్ ఫెలో. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఇది నేను అన్ప్రొఫెషనల్ ఫెలోని, మీమ్స్ నడుపుతుంటాను. మీ ఈవెంట్ ఉందని విన్నాను, కెలుకుదామని. కెలగండి. ఇప్పుడు బాగానే చేసుకున్నాగా, ఎందుకు మీరు ఇప్పుడు అంతకుముందు కలర్ ఫోటోలు లాస్ట్లో ఏడిపించారు, అంబాజీపేటలో బ్యాండ్లో మ్యారేజ్ బ్యాండ్ కొడతారనుకుంటే మీకు బ్యాండ్ కూడా మీరు ఏడిచారు. ఇప్పుడు ఎలా ఏడిపిస్తారు? ఇప్పుడు ప్రసన్నవాదనలు ఎలా ఏడిపిస్తున్నారు జనాల్ని? అంటే ఎన్ని ఎందుకు ఎన్ని అంతే, జనాలకు ఆల్రెడీ కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఏడిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మా వాళ్ళని అడిగితే ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారో తెలుసా మీకు? అంటే ఉన్నారు కదా, బాగా ఉన్నారు కదా, ఎన్ని ఎందుకు ఎన్ని? నవ్వించే కదా రైటర్ బాబు మోషన్లో కొంచెం దీనికేం వేస్తావు మళ్ళీ అమ్మాయి ఏం చెప్పాలని. అంత అంటే ప్లాన్ చేసుకోవాలా, బట్ అలా ఏడవలసి వస్తుంది. ఇందులో ఏడవటం అంటే ఏముండదు కానీ, అంటే ఇది ఎంజాయ్ చేస్తారు బాగా, బట్ జాలి వస్తుంది అంతే, భయంకరంగా ఏడవరు. అంటే ఇప్పుడు డైరెక్టర్ సినిమా సుహాస్ బ్రో ఏం జరుగుతుందంటే, క్లైమాక్స్లో ఆడియన్స్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారు, అనగానే ఎస్ ఈ కథ మనం చేస్తున్నాం అంటే అలా ఎంచుకుంటారు. ఇంకా ఏ బేస్ మీద కథ ఎంచుకుంటారన్న? లేదు నేను ఏడుస్తారు అని అంటున్నాను. అంటే నేను నమ్మే డ్రామా అంటే నాకు ఇష్టమైన ఏంటంటే, ఒక 2 గంటలు 10 నిమిషాలు సినిమా అంటే 1 గంట 40 నిమిషాలు నవ్వుకోవాలి, లాస్ట్లో కొంచెం అలా కళ్ళం నీళ్ళు వస్తే బాగుంటుందేమో అని అనుకున్నా. అంబాజీపేట కొంచెం ముందు నుంచే సీరియస్గా ఉంటుంది కాబట్టి ఏం చేయలేకపోయాను. ఇందులో నవ్వుకుంటారు మంచిగానే, అంటే ఏడుస్తారని మాత్రం ఒప్పుకోను. అంత ఏడుపు వచ్చేసి తలంత ఒకలాగా అయిపోయి గుండె అంతా బరువు అయిపోయి అయ్యి దానికి మాకు డిప్రెషన్స్ ఉన్నాయన్న. అదే లేదు ఇంక చేయను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫోన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, చక్కగా నవ్వించారు మొత్తం అందరినీ కూడా. బ్యాండ్ మీకు కొట్టారంటే అదైతే హైలైట్ అసలు. ఓకే సో నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. హాయ్ సుహాస్ గారు. హాయ్ అండి. హాయ్ వినయ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మీ పేరు? అది మై డియర్ కోమీమస్ పి వర్ష మాస్ మీవర్. చాలా రోజులు అయిపోయిందా విని ఇనిషియల్స్. నా పేరు పి సుహాస్ అండి, బి సెక్షన్ లాస్ట్ బెంచ్. చెప్పండి, సారీ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నా. వర్ష ఏం అడగాలనుకుంటున్నారు? ఉగాది అనగానే గుడ్ బ్యాడ్ అంటే స్వీట్ ఉంటది, పుల్లగా ఉంటది కదా, ఇంకా నాలుగు కూడా ఉంటాయి, రెండే నాకు ఇష్టం, స్వీట్ అండ్ పుల్పు. మీ దాంట్లో స్వీట్ మూమెంట్ అండ్ కొంచెం పుల్లగా ఉన్న మూమెంట్ జర్నీలోనా? లైఫ్ జర్నీ ఇప్పటి వరకు. సుహాస్ గారు స్వీట్ అయితే మాత్రం కలర్ ఫోటోకే అనుకుంటున్నాను. అవును అవునండి, ఆబ్వియస్గా పెద్ద బ్రేక్ కాబట్టి అదే స్వీట్ మూమెంట్ అంతే. అంటే ఆబ్వియస్గా సినిమాలోకి రాకముందు ఆడిషన్స్ అప్పుడే ఉంటాయి చేదు మూమెంట్స్ ఏమున్నా, సినిమాలోకి వచ్చిన తర్వాత అన్ని స్వీట్ మూమెంట్స్. అప్పుడు మీరు తీసుకున్న ఒక మీరు ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్? చాలా సిచ్యుయేషన్స్ ఉంటాయి. అంటే హార్డ్ మూమెంట్స్ అంటున్నారా లైఫ్లో, కష్టపడినటువంటి మూమెంట్స్, బాధ కలిగించినటువంటి మూమెంట్స్? బాధ కలిగి అంటే ప్రిపేర్ అయిపోయి వచ్చేసాం ఇక్కడికి, అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాం, ఏమొచ్చినా సరే ఓకే తర్వాత చూసుకుందాంలే అనుకునే వచ్చాం తప్ప సరే గుర్తులేవు. మొన్న దాకా గుర్తు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు గుర్తుంది. హ్యాపీ డేస్. అవును కొంచెం హ్యాపీ డేస్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, దిస్ ఈస్ మన్దీప్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫిలిం ఫ్రైడే. హాయ్ హాయ్ బ్రో. హ్యాపీ ఉగాది అన్న. ఫస్ట్ హ్యాపీ ఉగాది. ఆ మూవీ నేమ్ ప్రసన్నవదనం అని పెట్టారు కదా, సో మూవీ టైటిల్ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు కంటెంట్కి?
అంటే సినిమా చూస్తేనే అర్థం అవుతుంది మొత్తం చెప్పాలి మళ్ళీ నరేషన్ 2 గంటలు నరేషన్ అవసరం లేదు జస్ట్ మీ టీజర్లో చూశాను బ్లైండ్నెస్ అని ఇచ్చారు అంటే ప్రసన్నవదనం చాలా మంచి ఫేస్ అని మంచి మొహం అని కదా అర్థం సో బ్యూటిఫుల్ ఫేస్ని చూడాలనుకుంటాడు చూడలేడు కదా ఆబ్వియస్గా సో ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ అన్న హాయ్ హాయ్ నా పేరు వచ్చేసి నవీన్ నా పేజ్ నేమ్ వచ్చేసి నీ మంచోడిని నేను ఓకే ఓకే అన్న ఇప్పుడు హీరో అనగానే వైట్గా ఉండాలి స్కిన్ టోన్ బ్రైట్గా ఉండాలి లేదా మంచి గుడ్ లుకింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా సో నీ స్కిన్ గురించి కానీ మీరు స్టార్టింగ్లో హీరో అవుదామని లేదన్నా ఏదన్నా క్యారెక్టర్ ట్రై చేద్దాం అన్నప్పుడు మీరు ఫేస్ చేసిన వరస్ట్ కానీ డైరెక్ట్గా ఫేస్ మీద ఎవరన్నా మిమ్మల్ని మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం ఏమన్నా జరిగిందన్న అంత అంటే ఎక్కువ హర్ట్ అయ్యేలాగా నేనే మాట్లాడుకున్నా నాలో అంటే మా సందీప్ గడు వచ్చి ఎట్లా నువ్వు హీరో అవ్వాలి కలర్ ఫోటోలు అంటే వెళ్ళి పక్కకి వెళ్ళి నువ్వు నేను హ్యాపీ సినిమాలు చేసుకుంటుంటే ఏంట్రా బాబు అని అంటే ఎవరు అనేవాళ్ళు అంటారు కానీ బట్ ఇంకా నేనే ఇంకెక్కువ అనుకున్నాను అందరికంటే ఇప్పుడు కలర్ ఫోటో సెట్స్ అప్పుడు కూడా చాందీ చౌదరి హీరోయిన్ అని చెప్పండి ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి నేను హర్ష గడు క్యారెక్టర్స్ చేస్తున్నాం అని చెప్పండి అని నమ్మకం నాకే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తెలుసు ఇట్లా హీరోగా చేస్తానంటే సెట్లో మిగతా వాళ్ళు వచ్చి ఎవరు హీరో ఇలా అంటారని తెలుసు అవి వింటే ఆబ్వియస్గా బాధపడతామని తెలుసు సో అందుకే ఎవరికి చెప్పేవాడిని కాదు బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా భయపడుతూనే చూశాను లక్కీగా అందరూ యాక్సెప్ట్ చేశారు సో హ్యాపీ ఓకే అన్న ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ కానీ ఇప్పుడు మీరు తీస్తున్న ఇవన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి కదా సో మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంటరీ ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరి తరపు నుంచి వచ్చింది అండ్ ఎవరు ఇచ్చారు చాలామంది చెప్తానుంటారు అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ నేను వర్క్ చేసిన హీరోస్ కానీ కథలు చాలా బాగా తీసుకెళ్తున్నావు అది బాగా స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది అది పాడు చేసుకోకు దయచేసి అని చెప్తారు సో స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది అన్ని సినిమాలు బాగుంటున్నాయి అన్నదే అమ్మయ్య అనుకునే మూమెంట్ ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు కదా అది మీరే చేస్తారా లేదంటే ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా ఎవరు అసలు ఎవరికి చెప్పను కూడా ఎస్ సార్ నో కూడా అప్పుడే అంటే నరేషన్ ఎప్పుడైతే అవుతుందో ద ఎండ్ అని వెంటనే ఎస్ అయినా అక్కడే నో అన్న అక్కడే ఆ జడ్జ్మెంట్ ఎలా వచ్చింది మీకు బేసికలీ ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్ చేసుకున్న దాంట్లో ఓకే ఇది ఇది హిట్ అవుతుంది ఇది జనాలకి రీచ్ అవుతుంది అని అంత జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంటే అదే అండి నేను అంత ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకోను జస్ట్ నేను నార్మల్గా వినేస్తాను నార్మల్గా అది మీకు నచ్చిందా లేదా నచ్చితే ఇమీడియట్గా అదిరిపోయింది అన్న ఫుల్ ఎగ్జైట్ అయిపోతే ఓకే అనేస్తాను ఓకే 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 ఎస్ హాయ్ అన్న నా పేరు అనిల్ ఐఎమ్ ద గాడ్ అడ్మిన్ హాయ్ హాయ్ మన ఒప్పి సార్ డైలాగ్ లేదు ఒప్పి సార్ డైలాగ్ ఓకే ఓకే అయితే మీరు ఒక స్టోరీ ఉన్నప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది ఈ సెట్స్లోకి వెళ్ళినాక ఇంకోలాగా వస్తుంది అవుట్పుట్ సో మీరు ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జిక్యూషన్ మీరు చూసినారా లేకపోతే ఏమైనా చేంజెస్ అయినాయా అంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అయితే అండ్ ఇంక్లూడింగ్ ప్రసన్నవదనం కూడా ఎప్పుడైతే అంటే స్క్రిప్ట్ మీద ఏమైతే ఉంటుందో దానికంటే బెటర్గానే చూశాను తప్ప సెట్స్లో ఎందుకు చెడగొట్టేస్తున్నారని అయితే చూడలేదు సూపర్ సూపర్ అన్న అండ్ ఇంకోటి ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీస్ అంటే హ్యూజ్ రేంజ్ రీచ్ వస్తుంది రామ్ కామ్ ఫిలిం సపరేట్ వస్తుంది థ్రిల్లర్ సపరేట్ రీచ్ వస్తుంది సో ఎగ్జాక్ట్లీ ఈ సినిమాకి ఎంత రీచ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రీచ్ అనేది ఎప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనం చెప్పలేము బట్ చూడాలి నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని బట్ చూసిన తర్వాత చూడాలి రీచ్ పరిస్థితి థ్యాంక్ యూ నా పేరు మనోజ్ 90 crore - 1 పేజ్ నుంది ఇది కలర్ ఫోటో లాంటి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ మీరు మళ్ళీ ఎప్పుడు తీస్తారు ఓబామా యోరామా అని ఇంకొక సినిమా వస్తుంది అది లవ్ స్టోరీ ప్రాపర్ లవ్ స్టోరీ సేమ్ అట్లానే ఉంటారా దానికి మించి ఉంటారా అట్లా ఉండదు అసలు ఒప్పుకోను ఇక ఇప్పుడు ప్రెసెంట్ ప్యాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువ ఉంది కదా మీరు ఫ్యూచర్లో గ్రాండ్ స్కేల్లో ఏమైనా మూవీ ప్లాన్ చేస్తారా అంటే అది కూడా మన చేతిలో లేదు కదా సో ఫ్లోలో వెళ్తూ ఉంటాం ఏది జరగాలి అప్పుడు అది జరుగుతుంది థ్యాంక్ యూ సో ప్రొడ్యూసర్స్ అలా ప్లాన్ చేయాలనుకుంటే పాన్ ఇండియా రేంజ్లో డెఫినెట్లీ వస్తుంది వస్తాయేమో మూవీస్ అండ్ యా మీ పేరండి విజయ్ ఏ అప్పుడు అడ్మిన్ అన్న మీరు మెయిన్ రోల్స్ క్యారెక్టర్స్ మూవీస్ అన్నీ హిట్ అవుతున్నాయి కదా అంటే సైడ్ క్యారెక్టర్స్తో చేస్తారా నెక్స్ట్ ఫిల్మ్స్లో ఎందుకు చేస్తా
ఏముందంటే మెయిన్ క్యారెక్టర్స్ మజిలీ లైక్ అట్లా మిస్ అవుతున్నా అంటే ఇప్పుడు ఒకటి చూడు, షార్ట్ ఫిల్మ్స్ ముందు స్కెచెస్ చేశా, అంటే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వీడియో 2014లో వచ్చాయి నాయి కొన్ని సింగర్స్ది ఇవన్నీ. ఓకే, ఆ 30 సెకండ్స్ 1 మినిట్ వీడియో నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక 10 మినిట్స్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వెబ్ సిరీస్కి చేశా, వెబ్ సిరీస్ నుంచి పడిపడి లేచే మనసులో క్యారెక్టర్ చేశా, తర్వాత మజిలీలో ఫ్రెండ్గా చేశా, ఏజెంట్ ఆత్రేయలో క్యారెక్టర్ చేశా, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలో ఒక మంచి క్యారెక్టర్ చేశా, తర్వాత కలర్ ఫోటోలో హీరో అయ్యా, వర్కౌట్ అయింది, విలన్గా చేశా హిట్2లో. ఇలా నేను ఒక ఎంతో ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి మళ్ళీ ఆ పక్కన సైడ్ క్యారెక్టర్ చేస్తావు అంటే ఎందుకు చేస్తాం మనం అంటే ప్లాన్ అది కదా, మనం ఒక పొజిషన్కి వెళ్ళాలని కదా. ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అవి చేసేస్తే ఇప్పుడు నాతో కమిట్ అయిన ప్రొడ్యూసర్లకి దెబ్బ కదా, చేయకూడదు అలాగా. నెక్స్ట్ కీర్తి సురేష్తో పేరు ఉందా అంటున్నారు, అది నిజమేనా? నిజం, అది ఓపెన్ అయింది ప్రాజెక్ట్. ఓకే, డైరెక్టర్ డైరెక్టర్ లేరా? డైరెక్టర్ లేరు, ఉంటే పిలిచే వాళ్ళం కదా స్టేజ్ మీదకి. అంటే ఈ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది, అందులో దానిలో ఉన్న మెటీరియల్స్ కూడా బాగున్నాయి. అంటే ఈ మూవీ మీరు మీతో కాకుండా ఏదైనా పెద్ద హీరోస్తో ట్రై చేయొచ్చా అని అనుకున్నారు అతను? ఓకే, అది వెనకాలే ఉన్నాడు డైరెక్టర్ మైక్ అర్జున్ గారి దగ్గర పాస్ చేయండి, మైక్ మీ మైక్ కట్టివ్వచ్చు. కాదు, పిలిచేద్దాం అర్జున్ గారిని కూడా. తమ్ముడు ఒకసారి నువ్వు నవ్వాను, నవ్వితే చూడాలని ఉంది. చెప్పేశారా అంటే ట్రైలర్ లో కనబడింది, ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, టీజర్ వచ్చి. అదే, ఓకే 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 అన్న, ఆల్ ది బెస్ట్. థాంక్స్ తమ్ముడు. టీజర్ నచ్చిందా మీ అందరికి? ఓకే ఫైన్, అడిగినవి. హాయ్ సుహాస్ అన్న, నేను ప్రశాంత్, మీం భాష అడ్మిన్. మీరు నాన్ స్టాప్ గా మూవీస్ తీసేస్తున్నారు, అవి రిలీజ్ కూడా అవుతున్నాయి, హిట్ కూడా అవుతున్నాయి, మాకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. లైక్ ఏంది వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, చాలా మంచిదే, దానికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా. కానీ ఎట్లా అంటే, అరే ఈ వారం ఏమైనా ఉందా లేకపోతే ఈ మంత్ ఏమైనా ఉందా సుహాస్ అనేది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది మాకు. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, లైక్ ప్రతిసారి ఒక న్యూ కాన్సెప్ట్ తోటి వస్తున్నారు, యూనిక్ కాన్సెప్ట్, అది మోస్ట్లీ జనాలకి తెలియని కాన్సెప్ట్స్ తోటి వస్తున్నారు, సో దానికి రీజన్ ఏంటి? కంప్లీట్గా ఈ క్రెడిట్స్ అండ్ ఆ సినిమాలు హిట్ అవుతున్న కాన్సెప్ట్లు కొత్తగా వస్తున్నా, నాది అసలు నిజంగా మొత్తం క్రెడిట్ అందరి డైరెక్టర్స్కి. ఓకే, ఫస్ట్ నుంచి నాది ఏ సినిమా చేస్తున్నా అందరికి డైరెక్టర్స్ వాళ్ళు. ఇప్పుడు మనోడు అన్నట్టు మనోడులో ఏం చూశారు అనేది క్వశ్చన్ నాకు కూడా ఉంది ఆబ్వియస్గా, ఎందుకు పెద్ద హీరోలకు ఎందుకు చెప్పట్లేదు అని. వచ్చి నా దగ్గరికి చెప్తున్నారు, నన్ను పెట్టి హిట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడూ వాళ్ళకే థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను డైరెక్టర్స్కి. ఓకే, అండ్ వాట్ మేక్స్ యూ టు చూస్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? అదే చెప్పాను కదా, నాకు పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండవు, జస్ట్ నార్మల్గా ఎంటీ మైండ్తో వినేస్తాను. వింటున్నప్పుడు నేను ఎగ్జైట్ అయిపోయి బాగుంది 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 అంటే చేసాను. సో ఎట్లా జడ్జ్ చేస్తున్నారు, ఓకే ఇది యూనిక్ కాన్సెప్ట్, ఇది క్లిక్ అవుతుంది, మళ్ళీ నాకు యూనిక్ కాన్సెప్ట్, ఏదన్నా కొత్తగా చెప్దాం అవి కూడా ఆలోచించను. ఓకే, ఈసారి ఏమన్నా కొత్తగా చెప్పాలి, జనాలకు అర్థం కాకుండా తీయాలి, అది అలా ఏమి ఉండదు. జస్ట్ నేను ఎంజాయ్ చేస్తే ఇమీడియట్గా చేస్తాను, ఎందుకంటే ఇంకో సినిమాలు చూస్తూ పెరిగాను. సో సినిమా చూస్తే థియేటర్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో అలా నన్ను డైరెక్టర్ ఎంజాయ్ చేపిస్తే ఇమీడియట్గా చేస్తాను అంతే. సో మీ నుంచి ఏదైనా ఊరా మాస్ మూవీ చూడొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. దిల్రాజ్ తోటి అదేనా మేబీ? లేదు, అది గట్టి నవ్వుకుంటారు, అది ఘోరంగా నవ్వుకుంటారు అది. సో ఆ మూవీ ఏమన్నా పాన్ ఇండియా అవ్వచ్చా దిల్రాజ్ తోటి, ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ కదా? లేదు లేదు, తెలుగు సినిమా, మన ప్రాపర్ తెలుగు సినిమా, బట్ ఇండియాలో ఎవరు చూడలేదు ఆ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎలానో రిలీజ్ అయిన తర్వాత హిందీ వాళ్ళు ఎవరో వచ్చి అడుగుతారుగా మళ్ళీ రీమేక్ చేసుకుందాం అని చెప్పి. ఒకవేళ సినిమా అంత పెద్ద హిట్ అయితే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ మీ మూవీస్ పక్క రీమేక్ చేస్తామని వస్తారు. రీమేక్ చేయకండి, రీ రిలీజ్ చేయండి అక్కడ హిందీలో కూడా, అక్కడ కూడా క్లిక్ అయిపోతారు. థ్యాంక్ యూ. ఓకే, వర్ష ఆలోచిస్తుంది మళ్ళీ మైక్ తీసుకోవాలని చెప్పి. పి వర్ష, పి వర్ష
ముందుగా అక్కడ పి వర్షన్ ర్యాగింగ్ చేస్తున్నారు. లేదండి, ఆవిడ ఆవిడ అలాంటి కంటెంట్ ఇచ్చారు బేసిక్లీ. నా పేరు ఆకాష్. హాయ్ ఆకాష్. సరంగత బాటిల్ మీ మెడ్మిన్. హాయ్ హాయ్. రీసెంట్ గా సోషల్ మీడియాలో చూస్తే విజయ్ దేవరకొండ 200 crores కలెక్షన్ క్రాస్ అవ్వాలనుకుంటున్నారు, దానికి అచీవ్ కోసం ట్రై చేస్తున్నారు, దాన్ని క్రాస్ చేయడం కోసం. టిల్లు స్క్వేర్ హీరో 100 crores క్రాస్ చేశారు 3 years back తను అనుకున్నారు 100 crores క్రాస్ చేయాలని. సో మీరేమైనా అనుకుంటున్నారు ఒక బడ్జెట్ ఈ మూవీతో కానీ వచ్చే మూవీస్ లో కానీ? ఆబ్వియస్గా అనుకుంటున్నాం అమ్మడు, అంటే అనుకోవట్లేదంటే అబద్ధమే. ఎందుకంటే హీరో అవుతావు అని ఎప్పుడన్నా అనుకున్నావు అంటే నేను అనుకున్నప్పుడు ఎవరికి చెప్పలా, ఎందుకంటే నాకు తెలుసు తిడతారని. ఎరా ఏంటి సినిమాలోనే రావట్లేదంటే హీరో దాకా వెళ్ళావని తెలుసు. సో ఎవరికి చెప్పను, అది అయిన రోజు చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా చెప్పను, అది అయినప్పుడు చెప్తాను. అంతే భయం చెప్పాలంటే చెప్పను. హాయ్ అన్న. హాయ్. శివ ఫ్రమ్ మూవీస్ ఫర్ యూ. హాయ్. మీ సినిమాలో జనరల్గా క్రిటికల్ అక్లైమ్ అవుతున్నాయి, కమర్షియల్ కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి. మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆలోచిస్తారా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ని? ఇంకా లేదు లేదు, అసలు ఏం ఆలోచించను, డైరెక్ట్ జస్ట్ నచ్చితే చేసేస్తాను అంతే. ఎందుకంటే మళ్ళీ ఆలోచించినప్పటి నుంచి మళ్ళీ స్క్రిప్ట్లో వెళ్ళిపెట్టి మళ్ళీ దాన్ని ఎలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అంత అంటే అంత తీసుకోవద్దు. ఎందుకంటే డైరెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు మనం ఎగ్జైట్ అయినప్పుడు అది ఖచ్చితంగా బాగానే రాసుకుని ఉంటాడు కదా డైరెక్టర్ అనేవాడు. సో మనకు తెలియకుండా ఎందుకు ఇన్వాల్వ్ అవటం అని నా ఫీలింగ్. డెఫినెట్లీ, కానీ అంటే కంటెంట్ బాగున్నా కొన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా, అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవడం వల్ల రిలేటబుల్ లేదు. ఇంకా అది మనం ఏం చేయలేం, అది ఇంకా మన చేతిలో ఏమి ఉండదు. అట్లానంటే ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు నేను ఎవరి మీద డౌట్ పడలా, ఎవరిని ఏంటి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అనలా, లక్కీగా అన్నీ వర్కౌట్ అయినాయి. సో వర్కౌట్ అవుతున్నాయి కదా, వర్కౌట్ అవ్వకపోయినా నేను మాట్లాడను. ఎందుకంటే మన చేతిలో లేనప్పుడు ఒక నమ్మేమంటే ఇంకా అది బ్లైండ్గా వెళ్ళిపోవటమే అంతే. ఎస్ అన్నా. ఇంకోటి మీరు యాక్ట్లో బాగా సక్సెస్ అయ్యారు యాక్టర్ లాగా, ఎనీ టిప్స్ ఫర్ న్యూ ఏజ్ కొత్త వాళ్ళకి అని? మీ పాత్ర మీరే వేసుకున్నారు జనరల్గా, అంటే మీది మీరే చేసుకుని. ఒక 2015 టైంలో యూట్యూబ్ చాలా మంచిగా ఉందన్నమాట అప్పుడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా చాలామంది వైరల్ అవుతున్నారు. మేమైతే ఒక థాట్తో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. షార్ట్ ఫిల్మ్స్ మనం చేయాలి, డైరెక్టర్స్ చూడాలి, పిలవాలి అని. సో డైరెక్టర్స్ అటెన్షన్ ఎలా తీసుకోవాలి అన్నట్టు షార్ట్ ఫిల్మ్స్ చేసాం. 2-3 ఏళ్ళు చేస్తే అందులో కొన్ని అతిథి షార్ట్ ఫిల్మ్, కళాకారుడు షార్ట్ ఫిల్మ్ అలాంటివి కొన్ని నచ్చి మజిలీకి డియర్ కామ్రేడ్కి ఇలా పిలిచారు. సో నాకైతే అలా వర్కౌట్ అయింది. మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా వాళ్ళ టాలెంట్ ఏదైనా చేయాలనుకుంటే, ఇంట్రెస్టింగ్ ఏదైనా చేసి యూట్యూబ్లో పెడితే ఖచ్చితంగా అది నచ్చితే డైరెక్టర్స్ తీసుకుంటారు. అంటే నేను నాకు అట్లా వర్కౌట్ అయింది, అలా ట్రై చేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అంతే, థ్యాంక్ యూ అన్న. సో ఒకసారి డైరెక్టర్ అర్జున్ గారి దగ్గరికి మైక్ పాస్ చేయరా ప్లీజ్. అర్జున్ గారు, ఫస్ట్ ఫేస్ బ్లైండ్నెస్ అనేది మీరు ఎక్కడ విన్నారు, అండ్ దానికి సంబంధించి ఒక సినిమా తీయాలి అనే థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? ఫేస్ బ్లైండ్నెస్ అనే ఐడియా యాక్చువల్లీ ఒక కథ రాసుకోవాలంటే ఒక ఇన్నోవేటివ్గా ఒక ఐడియా కావాలి. సో ఐమ్ జస్ట్ సర్చింగ్ ఏదో చేద్దామన్నా, యాక్సిడెంటే నాకు ఇంటర్నెట్లోనే కనబడిందండి అది. సో చూసినప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీని మీద ఒక యాక్చువల్లీ థ్రిల్లర్ అంటే నాకు కొద్దిగా ఇష్టం, దీని మీద థ్రిల్లర్ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనేసి జస్ట్ వర్క్డ్ ఇట్ అవుట్. చాలా బాగా వచ్చింది అంతే. ఓకే, అండ్ సుహాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ ప్రసన్న వదనంక, ఆ థాట్ ఎప్పుడు వచ్చింది టు బ్రింగ్ సుహాస్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? సో లాంగ్ అంటే స్టోరీ కంప్లీట్ అవుతున్నప్పుడు మనం అప్పుడు దాకా మనకు స్టోరీ మీద ఉంటుంది, ఎవరు ఏముండదు. కంప్లీట్ అయ్యగానే మనకు ఒక నోన్ ఫేస్ బట్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని క్యారీ చేసే ఒక క్యారెక్టర్ కావాలనిపించింది. సో అప్రోచ్ టైమ్. ఆల్ రైట్, మరి విజయ్ బెల్గానన్ గారి మ్యూజిక్ ఆఫ్టర్ బేబీ అంటే ఆయన ఒక సెన్సేషన్ అయిపోయారు ఆ మ్యూజిక్తో. మరి ఆయన ఈ ప్రాజెక్ట్లోకి ఎప్పుడు వచ్చారు? ఆఫ్టర్ బేబీ మీరు తీసుకోవడం జరిగిందా? లేదండి, బిఫోర్ బేబీనే వి స్టార్టెడ్ డిస్కసింగ్. ఓకే ఓకే, సో అప్పటి నుంచి ప్రాజెక్ట్లో ఆయన కంటిన్యూ. ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకుంటున్నారయ్యా? హలో అన్న. హాయ్. నా పేరు ముఖేష్, ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రౌలర్స్. మంది అన్ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది? స్టార్ట్ అయింది నా దగ్గర నుంచి ఆ తర్వాత. ఓకే, ట్రెండ్ స్టార్ట్ చేసింది మీరైతే. మేబీ. సో కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం ఒప్పుకోబట్టండి. సో మీరు స్కెచెస్, చిన్న చిన్న స్కెచెస్ వేసారు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అని మీరు చెప్పారు, అని అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్కెచ్ వీడియోస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఏమన్నా
ఐడియాస్ ఆర్ టిప్స్ ఇస్తారా? ఐడియాస్ టిప్స్ అంటే అంటే అంత మనకి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతున్నాయో వాటిని బట్టిన చేసేవాడిని నేను. అప్పుడు ఏదో ఆడిషన్ వర్కౌట్ ఒక ఏదో ఫ్రస్ట్రేషన్లో టీవీ పెట్టుకుంటే ఆడియో ఫంక్షన్లో ఒక సింగర్ పాడుతున్నారు, అది తెలిసిపోతుంది పాడట్లేదని. అంటున్నా ఏంటి పాడట్లేదు అని చూస్తున్నా, అర్థమైపోతుంది అనమాట వెనకాల పాట వస్తుంది అని. ఇది చేద్దాం ఇది అంటే నాకు అర్థమైనప్పుడు అంత ఆలోచించను, అంత బురపని చేయదు అనుకుని నాకే అర్థం అయినప్పుడు మిగతా వాళ్ళకి అర్థం అవుదా అనుకుని అది చేశాను. రాత్రి అప్లోడ్ చేసి పొద్దున పడుకున్న పిచ్చ వైర్లు అయిపోయింది అది. సో అట్లా చాయ్ బిస్కెట్కి వెళ్ళా. సో అట్లా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైనా ఉంటే దాన్ని బట్టుకుని చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. అండ్ దీనికి లైక్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్, ఇప్పుడు యాక్టింగ్లోకి ఎవరైనా రావాలనుకుంటున్నారు అంటే లైక్ ఎలా వైరల్ అవ్వచ్చు, అంటే యూట్యూబ్ నుంచి అలా రావచ్చు అన్నట్టు మీరు చెప్పారు, యాక్టింగ్ పరంగా ఏం చేస్తే మనం ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతాము అనేది మీరు చెప్పగలుగుతారా? మనం నిజం నిజ జీవితంలో మనం ఎలా అయితే రియాక్ట్ అవుతున్నామో కెమెరా ముందు కూడా అలాగే రియాక్ట్ అయితే చాలా. అంతకుముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాడిని నేను, సో తెలిసేది నాకే. అండ్ తిట్టేవాళ్ళు కూడా మన వాళ్ళు, మనకు పొగిడే బ్యాచ్ ఎవరు లేరు, అది కూడా చూసుకోవాలి. పొగిడే బ్యాచ్ని పెట్టవద్దు. చేస్తున్నప్పుడు కొంచెం నార్మల్గా చేయి, నార్మల్గా చేయి, నార్మల్గా చేయండి. అలా సంవత్సరాలు అవుతున్న కొద్దీ జాగ్రత్తగా నేర్చుకుని నిజ జీవితంలో మనం ఎలా నవ్వుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, అట్లా కెమెరా ముందు అయితే సరిపోద్దని నా ఫీలింగ్. ఓకే. అంటే మీరు ఇప్పుడు చెప్పేది లైక్ లీడ్ రోల్స్కి ఓకే, బట్ మనము రియల్ అంటే సైకో కిల్లర్గా మనము యాక్ట్ చేయాలన్నప్పుడు మనం రియాలిటీలో ఉన్నట్టు మనం అక్కడ ఇట్ డజన్ వర్కౌట్ లైక్ దట్ కదా. సో దాన్ని నేను చాలామంది సైకోస్ చూసా. వద్దులే. ఓకే నేను చెప్పండి 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 ప్లీజ్ ప్లీజ్. చూసాం కొంతమందిని మేము డిగ్రీ చదువుతున్నప్పుడు విజయవాడ వన్ టౌన్ కేబిన్ కాలేజ్ దగ్గర కొంచెం తేడా బ్యాచ్ ఉండేది, బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు కొంతమంది. బ్లేడ్ బ్యాచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్లేడ్తో ఘాట్లు పెట్టుకుంటే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్లోకి జాయిన్ అవ్వాలి. ఏంటి గోరింటాకి వేసుకొచ్చాడని చూసాము కొంతమందిని. అయ్యి బ్లేడ్ ఘాట్లు ఏంటి అని చెప్పి తిరుగుతాం కదా ఆబ్వియస్గా. కొంచెం ఆ బ్యాచ్లో కొంతమందిని చూశాను, ఉంటారు చాలా రకాల బిహేవియర్ చూసాం. ఎప్పుడు చూస్తామంటే మనం పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో, కొంచెం చండాలమైన వాతావరణంలో పెరిగాను అందుకే ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయాను. సో ఉంటారు చాలామంది సైకోలో ఏమి సెటిల్ పర్ఫార్మెన్స్ చేయరు, గౌరవమైన పర్ఫార్మెన్స్లు ఇస్తారు అది బయట. ఓకే ఓకే బ్రో. అండ్ యా ఇంకోటి నార్మల్గా ఇప్పుడు బేస్ వాయిస్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారు, చాలామంది ఇంప్రెస్ అవుతారు అనేది ఒక ఇంప్రెస్ అయ్యారు నాకు 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 నాతో డిగ్రీలో ఒకళ్ళిద్దరు మాట్లాడేవాళ్ళు అంతే. నాకు స్కూల్లో కూడా అసలు ఎవరు మొహం కూడా చూసేవాళ్ళు కాదు. అంటే అప్పటికి వాయిస్ మారుండదు కదా, ఇంటర్కే మారింది నాకు వాయిస్ కొంచెం. ఇంటర్లో చూసేవాళ్ళు కదా, డిగ్రీలో ఎంతమంది ఇంప్రెస్ అయ్యారు? ఎవరేం ఇంప్రెస్ అవ్వలేదు నా వాయిస్కి. అంటే చీ అదేం వాయిస్ అన్నారు తప్ప, వాయిస్ బాగుంది నువ్వు మాట్లాడుతుంటే ఫోన్లో నాకు మాట్లాడాలనిపిస్తుంది అని ఎవరు మాట్లాడలేదు నాతో. చిచి అదొకం తీసుకుని మాట్లాడి ఫోన్ పెట్టేవా ప్లీజ్ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఇప్పుడు మీలాగా వాయిస్ రావాలంటే ఏమైనా సీక్రెట్ ఉంటుందా, ఏమైనా ఎక్సర్సైజ్ యోగాలు ఏమైనా చేస్తే వస్తుందా? లేదు అది రావాలంతే. ఇప్పుడు అదేదో వచ్చేస్తుంది కదా అని చెప్పి మీరు ఇప్పుడు అవి వేరే ట్రై చేసి అవి రాకుండా గొంత అలాగే ఉండి అవుతుంది అంతే. నేనైతే ఏం ఎక్సైజ్ చేయలేదు, అలా వచ్చింది అంతే. న్యాచురల్ న్యాచురల్ గిఫ్ట్ అంటారు. ఏ నువ్వు ఏదో గెలుగుతున్నావు? లేదు పక్కన వద్దులే సార్, ఆల్రెడీ ఆ పేరు దానికే ఫేమస్ అయింది. ఓకే. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు మీరు సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఏజెంట్ బాబీ అన్న రోల్ చేశారు కదా, అండ్ అంటే ఇది అఫీషియల్ లేకపోతే రూమరా అని తెలియదు, కానీ చాలామంది ఏంటంటే మీ క్యారెక్టర్ది ఒక స్పిన్ ఆఫ్ మూవీ రావచ్చు, ఒక టోటల్ ఒక లీడ్గా మీరే యాక్ట్ చేసి ఒక ఆ స్పిన్ ఆఫ్ రావచ్చు అన్నట్టుగా ఒక లైక్ టాక్ అయితే వచ్చింది. టాక్ నిజమే నిజమేనా? ఏజెంట్ బాబీ సేమ్ ప్రొడ్యూసర్ రాహుల్ అన్న అది చెయ్యాలని డిస్కషన్స్ వచ్చినాయి. వన్స్ కమిట్మెంట్స్ అయితే అది చేయాలని. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వెయిటింగ్ నేను కూడా. బట్ ప్లేస్మెంట్స్ తెలియవు
అనుకున్న మాట వాస్తవమే. ఓకే, సో పక్క రావడం అనుకుంటున్నాను. ఓకే, అఫీషియల్ అన్నట్టు. ఓకే, మీరు నార్మల్గా ఈ మీమ్ పేజెస్ అనేది ఫాలో అవుతారా? మీమ్ రెఫరెన్సెస్ ఏమైనా వాడుతూ ఉంటారా? వాడుతూ అంటే మేము మీమ్స్ చేసాం కదా చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు. అదే ఇప్పుడు కూడా యా మీరు ఎక్కువగా వాడే మీమ్ రెఫరెన్సెస్ డైలీ లైఫ్లో? ఈ మధ్యన అగ్గుపెట్టి మచ్చాయి ఎక్కువ, బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే వాయిస్లు కూడా ఇప్పుడు మాట్లాడిన కానీ ఆడికి తెలుసు పవన్కి, అలాగే మాట్లాడుకుంటున్నాం కూడా ఈ మధ్యన ఏంటో. ఆయనతో అలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మీరు చాలా మూవీస్ కమిట్ అయ్యారని అందరికీ తెలిసిందే, సో మీకు ఒక చిన్న మెమరీ గేమ్ లాగా మీరు కమిట్ అయిన మూవీస్ పేర్లు అన్నీ చెప్పగలుగుతారు, లైక్ మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కమిట్ అయిన లాస్ట్ మూవీ వరకు. ఓకే, నేమ్స్ చెప్పండి. దోచే అనే సినిమాలో నాకు మాత్రమే కనపడే జూనియర్ ఆర్టిస్ట్ ఒక్క, వన్ సెకండ్ కూడా కాదు, అది హాఫ్ సెకండ్ లాగా ఉంటుంది. సెకండ్ హీరో అనమాట అయితే మీరు కనపడండి. నేనే నాకు ఒక్కటి కదా, నేను పాజిటివ్ స్క్రీన్ షాట్ పెడతా. సెకండ్ హీరో యా. ఇంకొకటి నవాబ్ బాషా అని, అందులో ఎంఎస్ నారాయణ గారు, ఇప్పుడు ఇప్పుడు అది రిలీజ్ అయిందో లేదో తెలియదు, అందులో ఏదో చిన్నది చేశా. తను వచ్చినంట అని ఒకటి, అందులో కూడా చిన్న రోల్ పక్కన సైడ్ యాక్టర్ చేశాను. పడి పడి లేచే మనసు, మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండుగే, ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రయ్య, ఉమామహేశ్వరరావు అగ్రరూపస్య, రంగ్దే, కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీ బెట్ మేనేజ్మెంట్, శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనం, అండ్ అంతకుముందు చేసినవి కొన్ని మధ్య మధ్యలో వచ్చినాయి. బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, వదులుతారు కదా మధ్యలో, అవి ఉన్నాయి. ఎందులో మళ్ళీ బ్యాక్లాగ్స్ అనేసి కమిటెడ్ అప్కమింగ్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చెప్పండి. దిల్ రాజు సార్ సినిమా జనక అయితే గనక టైటిల్ అది. నెక్స్ట్ నాగ చైతన్య అన్న అండ్ వాళ్ళ పార్ట్నర్ షోయు ఉంది కదా, ఓనర్ రెస్టారెంట్, వాళ్ళ ప్రొడ్యూసర్స్గా ఆయన ఒక తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారి దగ్గర రైటర్ తను. సో ఆ డైరెక్టర్తో ఒకటి ఉప్పు కప్పు రంబు అని కీర్తి సురేష్ గారు, తను మలయాళం డైరెక్టర్. మనకు వేరే భాషలో అది ఎలా మేనేజ్ చేస్తున్నది వేరే విషయం. కేబుల్ రెడ్డి, సగం షూట్ అయింది. అండ్ ఓబామా యోరామ మొన్న పూజ అయింది, మర్చిపోయానా? గొర్రెపురాణం అది, అది కూడా కొంచెం చిన్నది, అది నేను హీరో కాదు అందులో. ఇంకా ఉన్నాయి స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి, అదే స్టార్ట్ అవ్వాల్సింది, దానికే బ్రేక్ తీసుకుంటున్నా యాక్చువల్గా. ఓకే, యాక్చువల్లీ ఎవరైనా మీ వికీపీడియా పేజ్ ఎడిట్ చేస్తే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా, మీరు చెప్పిన లిస్ట్ అంతా వాళ్ళు ఎడిట్ చేయడానికి. ఇంకా నేను ఇట్లానే అప్పుడెప్పుడు దోచేలో చిన్నది కనపడ్డాను, అది నాకు మాత్రం కనపడతానని చెప్పినప్పుడు వికీపీడియాలో అది వేసేసారు లిస్ట్లో దోచే అన్నారు. ఇప్పుడు ఎత్తుకుంటా దోచేలో ఎక్కడ ఉన్నాడు ఇడు అని, ఏం దోచే అనేసేసారు అనుకున్నా. బట్ రియలీ సో హ్యాపీ, అంటే మీరు ఇంత ఆలోచించి మీ మూవీ పేర్లు అని చెప్పేంత మూవీస్ కమిట్ అయ్యారు అన్నది అని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఒక అతను అడిగిన క్వశ్చనే, కొంచెం అటు ఇటుగా క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుతున్నాను. మీరు విలన్గా యాక్ట్ చేసిన మూవీస్ హిట్ ఒకటి అండ్ ఇంకోటి ఫ్యామిలీ డ్రామా. అందరు అంటే ఫ్యామిలీ డ్రామా ఓటీటీకి వచ్చినప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పారు చూడరా బాగుంటుంది చూడరా బాగుంటుంది అంటే ఏముంటుందిలే అనుకున్నాను, కానీ చూశాక అర్థమైంది ఎంత ప్యాక్ అయిందో అన్నట్టు నిజంగా ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైనా కర్ణాటక మ్యూజిక్ వింటుంటే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ లాగా ఊహించుకోవడం స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ చెప్తే ఏదో ప్రాబ్లం అని కూడా అనుకున్నారు. అంటే మీ పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించింది ఫ్యామిలీ డ్రామా అది. సో ఫ్యూచర్లో మీరు ఒక మల్టీస్టారర్లో ఒక గ్రే షేడ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో మల్టీస్టారర్ చేయాలని మీకు లోపల నుంచి ఇష్టం, లైక్ ఐ వుడ్ లవ్ టు డూ విత్ దిస్ విత్ హిమ్ అన్నట్టు? విలన్ రోల్ అంటే మల్టీస్టారర్ ఇద్దరు, మీకు ఒక ఒక కైండ్ ఆఫ్ గ్రే షేడ్ ఉంది. అంటే మన శైలేష్ కొల్న గారు ఒక మాట చెప్పారు ఒకసారి, అంటే సీక్వెన్స్లో ఎప్పుడైనా నవాజుద్దీన్ సిద్దికీ గారు నన్ను అన్నదమ్ములుగా పెట్టి ఒకటి చేద్దామని అన్నారు, అదైతే బాగుండు చూడాలి. సూపర్ సూపర్ బ్రో. అండ్ యా లాస్ట్ రిక్వెస్ట్, మీరు కొరియోగ్రాఫర్ అంటే మీరు డాన్స్ బాయ్స్ కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు యా డెఫినెట్లీ మీరు లాస్ట్కి వెళ్ళే లోపు మీరు కొరియోగ్రాఫ్ చేసి ఎవరైనా డాన్స్ చెప్పేయండి ఇక్కడ
లాస్ట్ కొరియోగ్రఫీ బాగోదు అనుకుంటారు కదా, మీరే కొరియోగ్రఫీ చేయండి, మీరు కూడా డాన్స్ చేయండి, మీతో పాటు ఇంకెవరైనా కావాలంటే నేను జాయిన్ అయిపోతాను. ఇప్పుడు ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే వద్దు నన్ను జడ్జ్ చేస్తారు, అబ్బాయి కొరియోగ్రాఫర్ అవ్వకుండా ఉంటే బెస్ట్ అనుకుంటారు. పట్టుపోయింది, పదేళ్ళ క్రితం కదా అది. లేకపోతే ఆల్రెడీ మీ సాంగ్స్ ఉన్నాయి కదా, గుమ్మా కానీ లేకపోతే నా కన్నుల్లో నీ ప్రాణం. మనం ఇక్కడ సాంగ్ రిలీజ్ అనుకున్నాం కదా, అది చేద్దాం, అందరూ డాన్స్ ఉండదు హ్యాపీ. ఓకే అంటే రిక్వెస్ట్ మీరు ఓకే అండి, మీరు లాస్ట్ కల్లా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది డాన్స్, చాలా బాగుంది, చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం దాన్ని మాత్రం. కావాలంటే పి వర్ష అని పిలుస్తాం మధ్యలో మళ్ళీ డాన్స్ చేయాలి. నెక్స్ట్ ఆనందరావు అడ్వెంచర్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా, లైక్ ఆ సినిమా పాన్ ఇండియా సినిమా అంటే ప్లాన్లో ఉంది. ఆనందరావు అడ్వెంచర్స్ అనే కథ ఇప్పటిదాకా నేను విన్న స్టోరీస్లో అది ద బెస్ట్ కథ, ఇప్పటిదాకా విన్న స్టోరీస్ అన్నిటిలో అది ఫ్యాంటాస్టిక్ ఉంటుంది, అందుకే దానికి టైం ఇద్దామని. ఫ్యాంటసీ ఎలిమెంట్ ఎక్కువ, లైక్ హనుమాన్ టైప్ అన్ని అరేంజ్ అంటే ఫ్యాంటసీస్ ఉంటాయి. మంచి, సారీ, ఫ్యాంటసీ సినిమా, ఫ్యాంటసీస్ కూడా ఉంటాయి. అయితే ఫ్యాంటసీస్ అందరికీ ఉంటాయి కదా, ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారు. అది దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను, ఎందుకంటే నేను చాలా బ్యాడ్ నెరేషన్ ఇస్తాను, బాగోదు అది. మళ్ళీ డైరెక్టర్ వచ్చి తిడతాడు నన్ను, ఎంత మంచి కథ రాసుకుంటే ఎంత చండాలో నెరేషన్ ఇచ్చావు నువ్వు అన్నాడంటే పరుగు పోద్దు మళ్ళీ వద్దు. నెక్స్ట్ ఉప్పు కప్పురంబు కూడా మీ లైనప్లో ఒక మంచి ఎక్సైటింగ్ ప్రాజెక్ట్, అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నట్టున్నారు, దాని మీద ఏమన్నా చెప్పగలుగుతా, లైక్ స్టోరీ డిస్కషన్స్ అంత స్టార్ట్ అయిన షూటింగ్ ఎంతవరకు? స్టోరీ చెప్పే 1 ఇయర్ అయిపోతుంది. సో ఈ స్టోరీ మీద కీర్తి సురేష్ గారితో ఇంటరాక్షన్, ఒక సీనియర్ యాక్ట్రెస్ టాప్ యాక్ట్రెస్తో వర్క్ చేస్తుంటారు, దాని మీద ఏమైనా దానికి పైన ఏమైనా వర్కౌట్ ఏమైనా హోంవర్క్ ఏమైనా చేస్తున్నారా అని? ఏం చేయట్లేదు, చేస్తానంతే. మీ సినిమాస్ అన్నిటిలో మీ సినిమాస్ అన్నిటికి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉంటాయి, లైక్ మీకు ఇంతే పెడతాను మీరే ముందే ఫిక్స్ అవుతారు, ఈ ఇప్పుడు 5 crores లోపలే ఈ సినిమా కంప్లీట్ అవ్వాలి, 3 crores లోపలే కంప్లీట్ అవ్వాలి, మనకి ఎంత వస్తున్నాయో అంతలోనే చేయాలి కదా. ఆబ్వియస్గా మనకి రాందని బడ్జెట్ పెట్టించేసి ఇప్పించేస్తే మళ్ళీ నా మీద పడతారు, నేను అసలు తీసుకోలేను. కలర్ ఫోటో టు అంబాజీపేట మీ రేంజ్ కూడా పెరిగింది కదా, లైక్ ప్రతి సినిమాకి కలెక్షన్స్ అయితే పెరుగుతూనే వచ్చాయి. బడ్జెట్ అంతే ఉంటుంది, బడ్జెట్ అట్లనే ఫిక్స్ అవుతుంది, దానివల్ల సినిమా క్వాలిటీ మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది? అంటే మనం చేసే మనకి వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి, ఓకే, పొద్దున 8 షార్ట్ పడిపోద్ది, ఓకే, సో తక్కువ డేస్ అవుతాయి. మామూలుగా మినిమం ఎంత పెట్టుకుంటారు ఒక్క సినిమాకి ఇప్పుడు? మినిమం తెలియదు కానీ నా మీద వచ్చే డబుల్ వచ్చేదానికంటే చాలా తక్కువ. ఇప్పుడు ప్రసన్నవాదంకి ఎంత వరకు కొంచెం పెంచారు బడ్జెట్? కొంచెం పెంచారు, అంబాజీపేట కన్నా డబుల్ అయింది అంటారు దీనికి? డబుల్ అవ్వదు, కొంచెం డెఫినెట్గా సినిమా సినిమాకి పెరిగింది కానీ అలా అని 10 crores 20 crores అలా పెంచరు. బట్ ఆబ్వియస్గా వాళ్ళు ఇందులో అసలు వీళ్ళు దేనికి కాంప్రమైజ్ అవ్వాలి, ఈ ప్రొడ్యూసర్స్ సో కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. బట్ చాలా మంచి బడ్జెట్, కలెక్షన్స్ దానికైనా డబుల్ రావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అండి, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హాయ్ అన్న. హాయ్. సార్కాస్టిక్ సిప్పి పేజ్ అడ్మిన్. హాయ్. అక్కడ పోస్టర్లో యాక్షన్ హీరోలో నించున్నారు, అది బాగా సూట్ అయింది కూడా. సో ఫ్యూచర్ ఏమైనా లేదన్న, బాగా సూట్ అయింది అది. సో ఫ్యూచర్లో ఏదైనా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, లేదు. సో అండ్ మీరు సోఫార్ చేసిన సినిమాస్ అన్ని సక్సెస్ఫుల్ అయినాయి, సో ఏ మూవీకైనా సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? సీక్వెల్ ఇప్పుడు దాకా చేసినవి అయితే ఏమీ లేవు. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీగా. థ్యాంక్ యూ, హ్యాపీగా. అది సువాసన క్వశ్చన్ యాంకర్కి. కాదండి, ప్రసన్నవర్ధనం దగ్గరికి వచ్చా. మీ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడో చెప్తే. నాకే తెలియదు, నిన్న రాత్రి వరకు చేస్తున్నానని. నెక్స్ట్ ఈవెంట్ ఎలా తెలుస్తా? ఆఫీస్ లో లీవ్ పెట్టుకుని వచ్చేస్తాం. సువాసన, ఇంత అందమైన యాంకర్ని పక్కన పెట్టుకొని ఫ్యూచర్లో తనతో ఏదైనా మూవీ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎందుకు సార్ ఈ మీమర్స్ మీట్ పెట్టారు? మనోడు ఇప్పుడు ఎందాక అతను అడిగినట్టు ఎందుకు ఈ హీరోనే సెలెక్ట్ చేసుకున్నారని అనుకుంటారు కదా వాళ్ళు కూడా. సో ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇంతమంది హీరోలు ఉన్న ఇండస్ట్రీలో నా పక్కన ఎందుకు చేస్తారు? ఏంటి నాకేనా, మీరు కూడా ఇటు కూడా ఇటు అటు చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం మనతో చేయండి. మ్యాటర్ అది కాదు కానీ ప్రసన్నవద్దాం, మళ్ళీ అటు వెళ్దాం. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏదేది
బాగుంది, అమాయకం ప్రసన్న వదనం ఇరికించామంట, అది అది వస్తుంది. అమాయకం ప్రసన్న వదనం యాంకర్ని సినిమాలో ఇరికించాం. ఏదో ఓకే. అర్జున్ గారు ఇంకో క్వశ్చన్ అండి, టీజర్ రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ గారు చూసారా, అక్కడి నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? యా చూసారు, టీజర్ రిలీజ్ అవ్వ స్ట్రైట్గా నేను మా ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాం, చూపించాం. చాలా చాలా ఎంజాయ్ చేశారు, సూపర్ ఎమోషన్ కూడా అయ్యారు. అండ్ మీరు స్టోరీ ఆయనతో ఎప్పుడైనా డిస్కస్ చేసినప్పుడు ఏమైనా టిప్స్ ఇచ్చారా సుకుమార్ గారి? డెఫినెట్లీ ఉండే ఇన్పుట్స్ ఉంటాయి, ఇట్లా ఎందుకు చేస్తున్నారా ఇదేంటి అని డెఫినెట్లీ ఉంటుందండి. ఆల్ రైట్, మరి నిన్న పుష్ప టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీరేం చెప్పారు ఆయనకి? ఫ్రాంక్లీ ఏం చెప్పలేను, లేదా దీనిలో బిజీగా ఉండిపోయాను. ఓకే ఓకే, ఎందుకంటే నిన్నే రిలీజ్ అయ్యి చాలా సౌండ్ చేస్తుంది. కలవాల్సింది నిన్న, వేరే వర్క్ ఉంది, అట్లా ఉండిపోయాను. ఓకే, పర్సనల్ కలుస్తాం యూజువల్లీ. ఓకే, ఇప్పుడైతే మిస్ అయింది. ఆల్ రైట్ ఆల్ రైట్ అన్న, ప్రజెంట్ ఐపీఎల్ నడుస్తుంది కదా, మీ ఫేవరెట్ టీమ్ ఏంటన్నా? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్? ఎస్ఆర్హెచ్ మీద యాంకర్ గారు చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది కదా, మీ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ, చాలా ఇయర్స్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ సపోర్ట్ చేస్తాను. కానీ ఒక వీడియో చాలా వైరల్ అయింది కానీ మీ వల్ల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అలా అని నేను అనుకోవట్లేదు కానీ, బట్ ఈ ఇయర్ మాత్రం సపోర్ట్ బాగా పెరిగింది. అండ్ మొన్న కూడా సిఎస్కే మ్యాచ్ అప్పుడు కూడా అన్ని ఆరెంజ్ ఫ్లాగ్స్ కనిపించడం ఇస్ ఆల్సో స్పెషల్. మీ ఫేవరెట్ ప్లేయర్? యువరాజ్ సింగ్. ప్రస్తుతం టీంలోంచి అయితే అడగండి, అభిషేక్ శర్మ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా, మేబీ అభిషేక్ శర్మ. అన్న మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్నా? క్లాసన్. క్లాసన్? క్లాసన్? చిగుట్లు కొడుతున్నాడు ఆయన. కుక్కట్పల్లి క్లాసన? కుక్కట్పల్లి క్లాస్. పాత బస్తీ పాట్ కమెంట్స్ ఇలా పెట్టారు మా వాళ్ళంతా, రకరకాల పేర్లు ఉన్నాయి. మాక్రం సువాసన పెట్టాలంటే ఏం పేరు పెట్టచ్చు అట్లా సిటీతో? నేను అనుకుంటానే ఉన్నా ఇదేదో జరిగిద్ది అని. నేను అక్కడి నుంచి నడుస్తూ వస్తున్నప్పుడే నాకు మైండ్ వాష్ ఒకటి పడింది, తేడాగుంది ఏంటి అని. షేక్ పేట్ సువాసన. పవన్ అంతా పవనే చేస్తున్నాడు, వెనకాల నుండి నడిపించేది అంతా పవనే. పవన్ అడగచ్చు, పర్లేదు అన్న కొడతాడు. ఇంతకుముందు యాక్షన్ సినిమాస్ చేయనని చెప్పాడు అన్న, కాబట్టి కొట్టడు. బయట సినిమాలో చేయడండి, బయట చేస్తాడు బయట. అచ్చా ఇది మాకు తెలియదు. ఓకే, అప్పుడు కెమెరా లాపండి, కెమెరా లాపండి, కెమెరా. బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నావు పవన్. ఓకే డన్, ఇంకేం క్వశ్చన్స్ లేవా? సాంగ్ లాంచ్ చేద్దాం. ఓకే, మళ్ళీ సాంగ్ లాంచ్ కంటే ముందు సాంగ్ ఏం లాంచ్ అయ్యాక పాడతారా బ్రో రెండు లైన్స్ సాంగ్? పాడడము డాన్స్ చేయించడం ఏదో ఒకటి అయితే కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే ఇవాళ కాదు పండగ రోజు మా వాళ్ళంతా ఇంట్లో ఫ్యామిలీతో కాకుండా సుహాస్ గారిని కలవడానికి వచ్చారంటే డెఫినెట్లీ ఇక్కడ మనం అందరం కలిసి పండగ చేసుకోవాలంటే డాన్స్ చేయాల్సి అంతే కదా. ప్లీజ్, అదే నాకు చెప్పిన స్క్రిప్ట్. ఏంటి ప్లీజ్, ఏంటి సీరియస్ గా నేను పాడు నువ్వు కాదు, ఎలానో ఇంకొంచెం సేపట్లో పాట వింటాం కదా, ఫస్ట్ మీరు పాడితే బాగుంటుందేమో. రెండు పాడిన సింగర్స్ మొన్న మన విజయ్ బిల్గనన్ గారికి చేసి ఏం పాడారండి ఆ సింగర్స్, శక్తి శ్రీ గోపాలన్ గారు. ఆ వాయిస్ విని తర్వాత ఆబ్వియస్గా పాడమని చెప్పారు. ఆ వాయిస్ ఎలానో వింటాంగా, ఇప్పుడు మీరు పాడితే కొంచెం ఆ తర్వాత ఆ వాయిస్ కూడా వింటాం. ఒక లైన్ ఏదన్నా మా కోసం సుహాస్ గారు. ఏంటండి ఏంటి నేను పాట పాడలేను? మీరు పాడాక వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం పాడావు బ్రో అని అడుగుతారు. ప్లీజ్ పాడండి. సిక్స్ ఎయిట్ లో వద్దు, 4-2 లో మీకు ఎంత కంటెంట్ లేకపోతే మాత్రం పాడిచ్చేసి మా మీమ్స్ పని తెలియకుండా నన్ను మోసం చేపించేసి. మీరందరూ డిమాండ్ చేస్తేనే పాడతారంట, కమాన్ మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అయ్యో సుహాస్ గారు ఒకే లైన్, ఒక లైన్ పాడితే బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నా. తెలుసు ఎలాంటి బ్రేక్లు ఇస్తారో నాకు తెలుసు.